నా పేరు శివ అండి. ఒక సంవత్సరం క్రితం సార్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి వచ్చానండి. అయితే సార్ గారు చూసి నా పేరు సరిగా లేదు, ప్రాబ్లంగా ఉందని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేశారు. తర్వాత నేమ్ కరెక్షన్ చేసిన ఒక 6 నెలలకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా జాబ్ పరంగా కానీ మంచిగా డెవలప్మెంట్ వచ్చిందండి. తర్వాత ఇంకా కోర్సు రాయడం కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత నాకు జీతం పెరిగింది, తర్వాత ఫైనాన్షియల్గా కూడా కొంచెం డెవలప్ అయింది. దీనివల్ల కొంచెం మా ఇంట్లో మనశ్శాంతి కానీ ఏదైనా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కానీ పోయాయి. జేకేఆర్ గారి దగ్గర రావడం నాకు మంచి అవకాశంగా భావిస్తున్నాను. జేకేఆర్ గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ్, శ్రీమాత్రే నమః. 2019 సెప్టెంబర్ నెల వృషభ రాశి వారి మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ప్రథమంలో అన్ని విధాల యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో అలాగే లైఫ్ పార్ట్నర్ అంటే భార్యతో కొంత విభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కొంత అశాంతికి గురవుతారు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చాలా బాగుంది, కానీ మనకి తోబుట్టువులతోనూ తల్లిదండ్రులతోనూ సహధర్మచారిణైన భార్యతోనూ విభేదాలు రావటం వల్ల మీకు మనశ్శాంతి కరువు అవుతుంది. ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి అన్ని విధాలా యోగదాయకంగా కనపడుతుంది. రాజకీయ నాయకులకు కానీ సినీ కళాకారులకు కానీ మంచి అవకాశాలు రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పై అధికారులతోనూ ఎక్కువ మన్ననలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కొంత అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. దానివల్ల కూడా వీరికి ఎక్కువగా ఆలోచన ఎక్కువ చేయటం, దానివల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫిక్సేషన్ చేసేవారికి ప్రథమంలో కన్నా ద్వితీయం చాలా ఉరట కలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారు వ్యవసాయదారులు ఎవరున్నప్పటికీ కూడా వారికి అన్నీ సకాలంలో పనులు జరుగుతాయి. కాకపోతే కొంత ఆర్థికంగా అవకతవకలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు మాత్రం వ్యాపారాభివృద్ధి బాగున్నప్పటికీ కూడా మరి భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న విభేదాలు ఉంటాయని చెప్పుకున్నాం. దానివల్ల వీరికి కూడా కొంత అశాంతికి గురవుతారు. మరి వీరికి మరిన్ని మంచి ఫలితాలు కావాలంటే రాహువుని ఎక్కువగా ఆరాధించాలి, రాహుకి మినుములు దానం ఇవ్వాలి, అలాగే రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో నిమ్మడప్పలలో దీపారాధన చేయాలి. ప్రతి శుక్రవారం రాహుకాల సమయంలో అలాగే ఆదివారం రాహుకాల సమయంలో మీరు అమ్మవారి దేవాలయంలో మీకు నిమ్మడప్పలలో మీరు దీపారాధన చేసి రాహువుని ఎక్కువగా ఆరాధించి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించినట్లయితే మీ కులదైవాన్ని అలాగే మీ ఇంటి దైవాన్ని ప్రతినిత్యము కూడా వారికి ఇష్టమైన నైవేద్యం పెట్టి మీరు ఆ స్వామిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఈ నెలలో మీకు ఇలాంటి చికాకుల నుంచి బయటపడగలుగుతారు, అక్కర్లేని గొడవల నుంచి బయటపడగలుగుతారు, మనశ్శాంతిగా ఉండగలుగుతారు, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందగలుగుతారు. ప్రతి మాసమందు కూడా మనం చెప్పుకుంటున్నాం, ఏ రాశివారు ఏ దైవాన్ని ఎలా ఆరాధిస్తే ఆ మాసంలో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడగలమో, అదే మాదిరిగా ఈ మాసంలో ఈ వృషభ రాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో ఈ చిన్న క్రియ చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేని జీవితం ఈ నెలలో మీకు ప్రాప్తిస్తుంది, ఆనందకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. మరి చేసి చూడండి, దాని ఫలితం ఏమిటో మీకే తెలుస్తుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.